బీజేపీకి పోతారు, టీడీపీకి పోతారు, జనసేనకి పోతారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్, అంటే ఇదైతే కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది కొంత పార్టీలు తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోవచ్చు, ఎక్కడ ఒక చోట అకామిడేట్ అయిపోతారు కానీ అక్కడ ఉండరు. అప్పుడు అందరు మామూలుగా కూడా పోరు. ఇప్పుడు ఏమి కేసీఆర్ ను ఓని ఇంటికి పోయి తిట్టి పోవట్ల ఆయన అక్కడ అక్కడ అది జరుగుతుంది, తిట్టిపోతారంటారు. మామూలు తిట్టడం కూడా కాదు, చూడండి మీ కుటుంబంలో ఇంత అన్యాయం చేశావు, వివేకానంద రెడ్డి నువ్వే చంపించావని వాళ్ళే మాట్లాడకుండా అంటే మా పేరు సీఎం రమేష్ గారు. సో ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి పెట్టుకున్నావు ఎందుకంటే అది సహజం కాదులే, సహజం లేదు, ఏదో జరిగింది, ఎక్కడో సంభాషణలు జరిగినాయి. మీరు రేపు పార్లమెంట్ రాజ్యసభలో కానీ ఇక్కడ కానీ గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ మీరు చూడండి. కానీ అనకాపల్లిలో నాన్ లోకల్ గెలిచిన చరిత్ర లేదంటున్నారు, అది ఒకటి ఉంది, అది దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏమైనా ఆలోచన చేసేవా దాని గురించి ఒక, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అరవింద్ అల్లు అరవింద్ ఓడిపోయాడా, చిరంజీవికి స్వయానా బాబర్ది ప్రజారాజ్యం గాలి ఉన్న రోజుల్లో చెప్పండి దానికి ప్రతి దానికి సమాధానం చెప్తా. అప్పుడు ఓడిపోయాడు కదా, తర్వాత వాళ్ళు ఆయన ఓడిపోయాడు, పార్సారథి ఓడిపోయాడు, మిగతా వాళ్ళంతా వేరు. ఓకే, ఆ రోజు పరిస్థితి అల్లు అరవింద్ ఓడిపోయేదానికి కారణం ఏంటంటే మూడు పార్టీలు డివైడ్ అయినాయి, జన ప్రజారాజ్యం, తెలుగుదేశం, కాంగ్రెస్. ఆ డివైడ్ దీంట్లో ఆయన తక్కువ దీంట్లో పోయాడు. ఇప్పుడు 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 ఉండే ఎలక్షన్ ఏంటంటే నేను చెప్పా కదా, జగన్ ఉండాలన్నా పోవాలన్నా ప్రజలు అంత వ్యతిరేకంగా. లోక్సభ ఎలక్షన్స్ కూడా జగన్ ఒక్క ప్రజలు నన్ను అడుగుతున్నారు సార్, ఇప్పుడు కూటమి గెలుస్తుంది, ఈ ఎంపీలు మీరందరు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తారు, వైసీపీ ఎంపీలు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేయాలి సార్? వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు. అవును, వాళ్ళు మోదీకే సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. చెప్పనండి, చెప్పనండి, జగన్మోహన్ రెడ్డిని చెప్పేదే ఉంది కాక, చెప్పనండి. ఇప్పుడు కూటమి కదా, ఇప్పుడు అవును, ఇప్పుడు కూటమి, పోయినసారి కూటమి కాదు, పోయినసారి కూటమి నుంచి పోటీ చేసినప్పుడు జనసేన గెలిచినా, టీడీపీ గెలిచిన, బీజేపీ గెలిచినా అందరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. మరి ఆయన ఎవరికి చేయాలో ఏదో ఒక రోజు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. అవును, వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు కూటమి కట్టుకున్నారు, మా ఎంపీలు గెలిస్తే మేము ఎవరికొకరికి సపోర్ట్ చేయాలని చెప్పాలండి, ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకు వారికి ఎంపీలు అవసరం లేదని తెలిసేసావు? నేను తెలిసే కదా, ప్రజలు ప్రజలు ఈ మాదిరి అడుగుతున్నారు. అదే మనకి కొండంత అండ. కానీ ఇది ఓకే, ఒక వాదన వరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి, దీంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఇట్లాంటి ఏంటంటే చాప కింద నీళ్ళలాగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని ఒక్కొక్కసారి. ఈ ప్రాంతీయ భావాలు కానీ, ఈ కులపరమైన అభిమానాలు కానీ, విద్వేషాలు కానీ, ఏదైనా కానీ అది ఇవన్నీ సైలెంట్గా పనిచేస్తూ ఉంటాయి. పైగా ఉత్తరాంధ్ర అనేటప్పటికీ ఏంటంటే అది ఒక పెక్యులరుగా. మీరు చెప్పింది కరెక్టే, మొత్తము ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీలకు అనౌన్స్ చేశాడు. అవును, 124 పార్లమెంట్లకు అనౌన్స్ చేసి, అంటే 25 కూడా రాసుకొని పోయాడు, సత్యవేత పేరు రాసుకొని పోయాడు. కానీ అనకాపల్లి ఒకటి, ఎప్పుడైతే సీఎం రమేష్ అనకాపల్లిని నాకు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయలేదు, వస్తుంటే అనకాపల్లి బీజేపీకి పోయింది అని సీఎం రమేష్కి వస్తుందని తెలిసి మరి సింహం సింగల్ గా వస్తుంది, అదే వస్తుంది చెప్పినాడు. నేను వస్తున్నానని తెలిసి ఆ సీటు సత్యవతికి తీసి వెలమకుండా